నమస్తే అమ్మా. నమస్తే తల్లి. గృహశుద్ధి ప్రతిరోజు మామూలుగా నిద్ర లేచిన తర్వాత ఊడ్చడం ఇంతవరకు సహజంగా అందరూ చేసేదే. సాధారణంగా అయితే అసలు గృహశుద్ధి ఎలా చేసుకోవాలి? ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. గృహశుద్ధి అంటే వస నివాసే వస్తు అంటారు. అంటే నివాసం చేసేటటువంటి గృహం ఎప్పుడూ కూడా మనకి దేవాలయం లాంటిది. అలాంటి గృహాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి మొట్టమొదట ఏ విధంగా ప్రారంభిస్తాం? చక్కగా ప్రొద్దుట లేచి ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నటువంటి అమ్మాయిలైతే ఉదయాన్నే లేస్తారు. అయితే వాళ్ళు ఎప్పుడు లేస్తే అదే ఉదయం లేచి చక్కగా ఇల్లు చిమ్ముకుని గుమ్మం ముందు, అంటే గుమ్మం ముందు అంటే ఇదివరకు కళ్ళాపు చల్లి ముగ్గులు అవన్నీ మనం ఇప్పుడు పల్లెటూళ్ళు పెడితేనే తప్ప మామూలుగా చూసే అదృష్టం మనకు లేకుండా పోయిందా. అపార్ట్మెంట్స్ సంస్కృతి వచ్చేసింది. ఇందువల్ల చక్కగా చిన్న శుద్ధి ముక్కు ఇచ్చుకొని రెండు గీతలు గీసేసి అక్కడ పద్మం వేస్తున్నావా అంటే మన పిల్లకి పద్మం రాదు వేయటం. మరి ఏం చేస్తుంది? ఏదో ఒకటో రెండో గీతలు గీస్తుంది. యూ టైప్ యూఓ లేకపోతే వీఓ ఏదో చేస్తుంది, లేకపోతే అష్టాచమ్మ ముగ్గు వేస్తుంది. వేసిన తర్వాత అక్కడ అయిపోతుంది, అమ్మయ్య ఇంకా గుమ్మం ఊడ్చేసాం అయిపోయింది అంటారు. తర్వాత ఇల్లు శుభ్రంగా చేసుకోవాలి. అంటే ఎలా ఎలా చేసుకోవాలి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేహము దేవాలయం లాంటిది, జీవుడైనటువంటి ఈ యొక్క ఆత్మ సనాతనమైంది. అబ్బా మీరు చాలా వేదాంతంలోకి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నావా? ఏం లేదు, అదేం లేదు, అర్థమయ్యేటట్టు చెప్తాను. మన దేహాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నాము? చక్కగా స్నానం చేస్తున్నాము, మంచిగా ఏమో మాయిశ్చరైజర్ కావాలనేసి డబ్బాలు కొలిది మాయిశ్చరైజర్ చేస్తూ ఉంటాము. అదే కాకుండా దానికి ఇదివరకు అయితే నువ్వుల నూనె రాసుకునేవాళ్ళు, ఇప్పుడు ఈ శీతాకాలంలో ముఖ్యంగా అయితే ఏంటంటే ఇప్పుడు మాయిశ్చరైజర్ డబ్బాలు వచ్చాయి, డబ్బాలు తినేస్తున్నాం అయిపోతుంది. సరే రాస్తున్నాము, దానిపైన మళ్ళీ ఏమిటో పౌడర్లు రాస్తున్నాము, స్నోలు రాస్తున్నాము, మంచిగా రెడీ అవుతున్నాము అమ్మయ్య అనుకుంటున్నాము. అలాంటి మాయిశ్చరైజర్ రాసే విధంగానే ఇల్లు శుభ్రంలో కూడా మనము కొంచెం ఉప్పు చిరిగడు పసుపు వేసి శుభ్రం చేసుకుంటే క్రిమి కీటకాదుల బెడద లేకుండా ఉంటుంది. పసుపు వల్ల యాంటీబయాటిక్. అదేవిధంగా ఉప్పు వేయడం వల్ల రేడియేషను ప్రతి ఒక్కరికి కూడా దృష్టి దోషం అలాగా ఇలాగా అనేసి రకరకాల బొమ్మలు, రాక్షసుల బొమ్మలని ఇంటి నిండా ఇంటి ముందు పెట్టేసుకుంటున్నాం కదా, అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు చిన్న ఉప్పు వేసుకుని ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నటువంటి నీటి ద్వారా గృహాన్ని శుద్ధి చేసుకోవచ్చు. శరీరాన్ని శుద్ధి చేస్తున్నావు, శరీరానికి పౌడర్లు పురుగుతున్నావు, అలాగే గృహాన్ని కూడా శుద్ధి చేసుకో. అప్పుడు రేడియేషన్ ఉండదు, నెగిటివ్ థాట్స్ ఉండవు. నెగిటివిటీ ఎవరైనా మీ మీద వచ్చినా అది వెళ్ళిపోతుంది పక్కకి. ఆ ఉప్పు అంత బాగా పనిచేస్తుంది. ఆ విధమైనటువంటి గృహశుద్ధి. అదే దేహశుద్ధి అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకుందామమ్మా. దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం కదండి, ఇంకేం శుద్ధి అంటే నువ్వు బయటకు పెడతావు చక్కగా ఈ టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటావు, లేకపోతే ఇంకెక్కడెక్కడో తిరుగుతావో వస్తావు. వచ్చినప్పుడు అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంది, ఇంత ఎంత ఓపికో అని ఒకరు, ఒకరైతేనేమో ఈ అమ్మాయికి ఏంటి బ్రహ్మాండంగా తిరిగేస్తోంది, నాలుగు చేతుల సంపాదిస్తుంది అని ఒకళ్ళు, ఇలా రకరకాలైనటువంటి రేడియేషన్స్ నీ దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు వాటిని పోగొట్టుకోవాలి. ఈ గృహశుద్ధిలో భాగం ఏది కూడా, గృహాన్ని శుద్ధి చేసుకున్నావు, నీ యొక్క దేహగృహాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? నీవే కదా. అందువల్ల రెండు చేతులతోటి కళ్ళుప్పు తీసుకుని రెండు గుప్పిళ్ళు పట్టుకు కూర్చో. రెండు గుప్పిళ్ళు చక్కగా అప్పుడు ఇలా జపమాలు ఉంది, అలా రెండు గుప్పిళ్ళు ఇలా పట్టుకు కూర్చుంటాం. 10 నిమిషాలు నువ్వు టీవీ చూస్తావా, లేకపోతే నీ ఇష్టమైన దేవుణ్ణి తలుచుకుంటావా? దేవుడు అంటే కనుక ఇప్పుడు అందరికీ కూడా సులభంగా అయిపోయే వే చూపించేవాడు సులభమైన దేవుడు ఎవరైనా ఉంటే ఓకే అంటున్నారు. అందువల్ల మీ ఇష్టం, నమ శివాయ అనుకుంటారా, రామ అనుకుంటారా, కృష్ణ అనుకుంటారా, ఏమీ లేదంటే టీవీ చూస్తారా, అది మీ ఇష్టం. పట్టు కూర్చోండి 10 మినిట్స్. తర్వాత 11th మినిట్లో మీరు ఏం చేస్తారంటే ఉప్పు రెండు చేతుల్లో ఉన్నటువంటి ఉప్పు పట్టుకెళ్ళి బయట చక్కగా సింక్లో వేసేసి నీళ్లు తిప్పేసేయండి. కాళ్ళు చేతులు ముఖం కళ్ళు చెవులు కడుక్కొని వచ్చి కూర్చోండి. యు ఆర్ రిలాక్స్. అప్పుడు దేహశుద్ధి అయిపోయింది కదా. గృహశుద్ధి ఒకటే అడిగావు నువ్వు, నీకు బోనస్ ఏంటంటే దేహశుద్ధి. మీరు బాగుంటేనే కదమ్మా, మీరందరూ యూత్ బయట తిరుగుతూ ఉంటారు, రకరకాలైనటువంటి కాలుష్యాలు, అంటే దృశ్య కాలుష్యమే కాదు ధ్వని కాలుష్యమే కాదు,
దృష్టి కాలుష్యం కూడా ఉంటుంది. అందువల్ల దానికి సంబంధించింది. తర్వాత పాకశుద్ధి, భాండశుద్ధి, పాత్రశుద్ధి అన్నారు. పాకాలు తయారు చేస్తూ ఉంటారు అమ్మాయిలు ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు పిల్లలు సరిగా రాకపోయినా ఒక సిగ్వీకి ఆర్డర్ ఇచ్చుకున్నా, ఇంకో దానికి ఆర్డర్ ఇచ్చుకున్నా, దేనికి ఇచ్చుకున్నా, అప్పుడప్పుడైనా పాపం వంటింట్లోకి వస్తారుగా. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నా సరే, ఏ వంటకం గరిటెతో తిప్పుతున్నప్పుడు ఆ పాకం శుద్ధి అయిపోవాలంటే కనుక చిన్న రెమిడి అమ్మ, మీకు ఇష్టమైన దేవతా నామస్మరణ చేస్తూ చేసుకోండి. అది ప్రసాదం కింద మారిపోతుంది. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసేసి అన్ని పూజ పూలు తీసుకొచ్చి విరజిమ్మేసి పసుపులు వేసేసి కుంకాలు వేసేసి బియ్యభత్సమైన పూజలు చేసేసి అప్పుడు కాదు, మీరు చేసే పదార్థం ప్రసాదంగా మారిపోతుంది. అది పాకశుద్ధి. పాత్రలు ఎలాగ శుభ్రం చేసుకుంటాం కదా, పాత్రలు శుభ్రం చేసినటువంటి పాత్రలను మళ్ళీ తిరిగి కడిగి కొంతమంది బాండీ పట్టుకెళ్ళి పెడుతూ ఉంటారు. ఆ పాత్ర శుభ్రత ఎంత అవసరమో పాత్రలో ఉండేటటువంటి పాకం కూడా, ఉండేటటువంటి పాకశుద్ధి కూడా అవసరమే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు విషయం. ఆ పదార్థం ప్రసాదం అయిపోయింది కదా, అప్పుడు భగవంతుడు అర్పితం నువ్వు చేసినా చేయకపోయినా ఆయన వండుతుంటేనే తినేస్తున్నాడు. అది ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి మంచిది. అందువల్ల గృహశుద్ధి వచ్చింది, దేహశుద్ధి వచ్చింది, పాత్రశుద్ధి, పాకశుద్ధి, భాండశుద్ధి అన్నీ వచ్చేస్తాయి మనకి. అందువల్ల ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి విషయంలోనే కూడా కొన్ని జాగ్రత్తలు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పసుపు ఉప్పు రెండు పక్క పక్కన డబ్బాలు పెట్టకండి వంటింట్లో. ముఖ్యంగా మన ఆడవాళ్ళందరికీ చెప్పేది విషయం. మా ఇంట్లో అలాగే ఉంది. తీసేయండి అమ్మా, అర్జెంటుగా తీసేయండి పసుపు ఉప్పు. ఎందుకంటే శని భగవానుడు గురుడు ఇద్దరు పక్క పక్కన ఉంటే కనుక శని చేసేది శని చేస్తాడు, గురువుగారిని ఆగమంటాడు, గురువుగారు చేసే మంచి చేయడు. మీకు మంచి కావాలా? మరి గృహశుద్ధి అన్నారు కదా, మరి పసుపు ఉప్పు వేసి నీళ్లను శుభ్రం చేయమన్నానుగా. అందుకని మంగళవారం నాడు పసుపు నీళ్ళతో ఇల్లు శుభ్రం చేస్తే శుక్రవారం నాడు ఉప్పు వేసి శుభ్రం చేయండి. లేదా శుక్రవారం నాడు ఉప్పు వేసి కాకుండా పసుపు వేసి శుభ్రం చేస్తే మంగళవారం నాడు ఉప్పు వేసి చేయండి, విడివిడిగా చేయండి. పసుపు ఉప్పు అంటే రెండు కలిపేసి కలగలిపేసి కొట్టొద్దు, రెండు సార్లు విడివిడిగా వారానికి కనీసం అవి చేసినట్లయితే రేడియేషన్ అనేది మన ఇంట్లో ఉండదు. గృహం అనేది దేహమే దేవాలయం. జీవో దేవ సనాతన, సనాతనంగా 84 లక్షలు జీవిరాశుల్లో ఎక్కడెక్కడో ఎన్నెన్నో జీవులు ఎత్తి 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 ఇప్పుడు ఒక చందన ఒక భాగ్యలక్ష్మి అలా పుట్టాం మనం. మనం ఇంకా బాగుండాలి కదా. మన చేత్తో ఆహారం తయారు చేసినప్పుడు నీ బిడ్డలు కానీ, నా పిల్లలు కానీ, నా మనుమలు కానీ అందరూ బాగుండాలంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నీ పాటించుకోండి. పాటించుకుంటే చిన్న విషయంలో ఎంతో 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 ఉన్నతమైనటువంటి మీ అందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి విషయాలు ఉన్నాయి. మరి ఏమన్నా నమస్తే.